ఈ రోజు మనం హైదరాబాదీ నిజామీ హండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ కర్రీ మనకు చపాతి పూరి నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. హైదరాబాదీ నిజామీ హండి తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కూరగాయలు ఆలు 2, పచ్చి బఠాని 2 టేబుల్ స్పూన్స్, క్యారెట్ 1, బీన్స్ 10, టమాటా 2, ఆనియన్ పెద్దది 1, సన్నగా తరిగిన టమాటా 1, పచ్చిమిర్చి 4, అల్లం 1 ఇంచు ముక్క, చిన్నులపాయ రెబ్బలు 6, మసాలా దినుసులు బిర్యానీ ఆకు 1, లవంగాలు 3, యాలకులు 3, దాల్చిన చెక్క చిన్న ముక్క, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్స్, బటర్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, కసూరి మేతి 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్. హైదరాబాదీ నిజామీ హండి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ వాటర్, 1/4 కూరగాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత కూరగాయ ముక్కలు ఉడికిపోతాయి. ఇప్పుడు కూరగాయలను వాటర్లో నుంచి తీసేసి ప్లేట్లోకి తీసుకోవాలి. తరువాత ప్యాన్లో 1/2 టీ స్పూన్ బటర్, టమాటా ముక్కలు, మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి, జీడిపప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలిపాక 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. పది నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. టమాటా అంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పేస్ట్లో మిక్సీ వేసుకోవాలి. ఇంత సాఫ్ట్గా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్, మిగతా బటర్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర ఫ్రై అయ్యాక అందులో ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. టమాటా ఇలా సాఫ్ట్గా అయ్యాక అందులో మిక్సీ వేసుకున్న మసాలా పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని ఆయిల్ సైడ్స్కు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి.
ఆయిల్ ఇలా సైడ్స్కి రాగానే ఉడికించిన కూరగాయ ముక్కలు ఒక గ్లాస్ వాటర్ పోసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు ఉడకనివ్వాలి. పదిహేను నిమిషాల తర్వాత కొత్తిమీర, పచ్చిమిర్చి, కసూరి మేతి, నన్నగా తరిగిన అల్లం 1/2 టీ స్పూన్ వేసుకొని మరో 2 నిమిషాలు కలుపుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ కనుక ఉంటే అది కూడా వేసుకొని కలుపుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. టూ మినిట్స్ తర్వాత ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసి కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని చపాతీ, నాన్స్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హైదరాబాదీ నిజామీ హండి రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.